చెప్పండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంది గతంలో పోల్చుకుంటే? ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అయితే మాత్రం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ వచ్చిన తర్వాత ఒకవేళ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంకేనా జనాలు చేయాలన్నా కూడా అంతకంటే ముందుగా కరోనా బాగా జనాలని ఇబ్బంది పెట్టింది. అయినా దీన్ని తట్టుకొని మొత్తం మీద జగనన్న పెట్టిన నవరత్నాలు 100% పూర్తి చేయడం జరుగుతుంది. నవరత్నాల పథకాలు అందరికి అందుతున్నాయా? లేదా అందరి మధ్యలో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయి అంటారు? నవరత్న పథకం అనేది ప్రతి కుటుంబానికి అందుతుంది, ప్రతి వయసు వాళ్ళకి అందుతుంది, ప్రతి కులానికి అందుతుంది. మరి ప్రతిపక్షాలు నవరత్నాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరపోతులు చేయడం అంటుంది, దాని గట్ల మీరు ఏమంటారు? ఈ సోమరపోతులు అంటే ఇప్పుడు మనకి ఏదన్నా భగవంతుడు ఏదన్నా ప్రసాదించాడంటే ఇంక ఇది ఇంక ఇవాళ చాలు రేపుడు చాలు అనుకుని చెప్పేసి ఇంక ఇదే తినేసి బతికేద్దాం అనుకుంటే అది సోమర్థనం అవుతుంది. జగన్ ఏంటంటే సామాన్యుడు ప్రతి ఒక్కడు సంతోషంగా బతకాలి, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు పోవాలి, నేను ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళు చిన్న 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 వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆయన ఒక సంకల్పంతో చేస్తున్నాడు. దాన్ని తప్పుపట్టడం సోమరితనం అది ఇది అంటే ఇంకా అది వాళ్ళ అవివేకం. ఎందుకంటే మనం అంతకాలానికి ఏం చెప్పలేము. కొంతమంది టీడీపీ వాళ్ళు మనకి ఏదో చెప్పాలి కదా. నాడు నేడు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు కదా ప్రభుత్వ స్కూల్ గురించి. నాడు నేడు ఇంక ఎక్సలెంట్, ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఎంచేతంటే ఇప్పుడు నిన్నే పేపర్లో చూశాను, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో మా స్కూల్లో ఖాళీలు లేవు, సీట్లు లేవు అని చెప్పేసి బోర్డులు పెట్టిన సందర్భాలు. అలాంటిదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మా స్కూల్లో ఖాళీ లేదు, మా స్కూల్ అంతా ఫుల్ అయిపోయింది అని చెప్పేసి బోర్డులు పెట్టిన సందర్భాలు నిన్న పేపర్లో చూశాను. గుంటూరు జిల్లా ఎక్కడో కానీ రాశాడు అది. ఎందుకంటే ఎక్కడ చూసినా మన సొంత గొప్ప కోటేశ్వర్లు ఇళ్ళు ఎలా ఉంటాయో, అలాగే కార్పొరేట్ స్కూళ్ళు ఎలా ఉంటాయో వాటిని తలపించేలా తయారు చేశాడు. ఒక మరుగుదొడ్లోనే స్కూలు గది ఆవరణలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ కూడా ఇంకా ఎక్సలెంట్. ఆ భోజనాలు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మెను ఎక్సలెంట్. ఇంకా అందులో భోజనం కూడా చక్కని భోజనం పెడుతున్నారు. ఇంకా అమ్మఒడి ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుద్దాం అనుకుంటున్నారు? దానివల్ల అమ్మఒడి మంచి పథకం అది. ఎందుకంటే దాన్ని తప్పుపడుతున్నారు కానీ అమ్మఒడి అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకున్న కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అమ్మఒడి ఆ అమ్మఒడి అనే డబ్బులతోటి పిల్లల్ని చక్కగా, ఎందుకంటే మామూలు జగనన్న విద్యాకానికనే ఇవన్నీ స్కూల్ బ్యాగ్లు స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చేసి అన్నీ చేస్తున్నాడు. కానీ పిల్లల్ని ఇంకా మెరుగ్గా చూసుకోవడానికి, పిల్లల్ని ఆరోగ్యంగా పెంచుకోవడానికి అమ్మఒడి పథకం చాలా ఉపయోగపడుతుంది. జగనన్న ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇళ్ల స్థలాలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇచ్చే తింటున్నారా? ప్రతిపక్షాలు అమ్మ తింటున్నారు సరిపోదు, ఇంకా చిన్న ఇస్తున్నారు, అగ్గిపెట్టలాంటి ఇల్లు వస్తాయి అంటున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇల్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే గారు ఇల్లు చూసి మనకి అలాంటి ఇల్లు కావాలనుకోవడం చాలా స్వార్థం. ఎందుకంటే మనకు ఒక పూటగా తిండి లేదన్నది ఆలోచించుకోవాలి కదా. మనకు ఉండడానికి ఒక గది కూడా లేదు కదా. కనీసం ఒక బాత్రూమ్ అంతున్నా తలదాచుకుందాం అనుకున్న రోజుల్లో ఇవాళ సెంటర్నర్ ఇచ్చి చక్కనే ఇల్లు కట్టుకున్నాక మంచి ప్లానింగ్ ప్రణాళికతో రాళ్ళు ముందుకెళ్తుంటే సెంటర్నర్ కాదంటే సెంటర్నర్ అంటే అర్థం కట్టుకొని కట్టుకోమనండి. అవతలను కట్టుకుంటే తెలుస్తుంది ఆ భూమి విలువేటో ఆ ఇంటి విలువేటో తెలుస్తుంది. లేకుండా నీవే గూడు అంటే నీకు 5 సెంట్లు కావాలనుకుంటాం, ఎంచేతంటే 2 గదులు వరండాలు అన్నీ వచ్చేసిన తర్వాత ఎదరు కాంపౌండ్ కావాలనుకుంటాం. అంతే ఉంటుంది ఆస్తి. గవర్నమెంట్ ఉచితంగా స్థలం ఇచ్చి అందులో ఇల్లు నిర్మించి చేస్తున్నారంటే దానికి మనకు తృప్తి అంటూ ఉండాలి. తృప్తి లేని వాళ్ళకి మనం ఏం చేసినా రాదు కూడా. మీ స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలా ఉన్నారో? ఆయన అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? ఎక్సలెంట్. రోడ్ వర్క్లు ఎలా జరుగుతున్నాయి? మా ఎమ్మెల్యే గారు జగన్ నియోజకవర్గం చంద్రబాబు గారు ఎక్సలెంట్, బ్రహ్మాండంగా పనిచేస్తాడండి. ఆయన యువకుడు, మంచి ఎవరు పిలిచినా కూడా ఏ ఎక్కడికైనా ఏ కార్యక్రమానికైనా పిలిచిన వెంటనే రావడం, వాళ్ళ సాధక బాధకాలన్నీ తీర్చడం అన్నీ ఆయన అయితే ఎక్సలెంట్. రోడ్డు పనులు ఎలా జరుగుతుంది? రోడ్డు విస్తృత పనులు అన్నీ జరగట్లేదు అంటారు. వాళ్ళు డబ్బు కోసం పదవు కోసం ఇంకో దానికోసం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బాగోవాలి, ప్రజలే కావాలి అతనికి. వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి చేసి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినే కాకుండా ఇవ్వలేని వాగ్దానాలు కూడా కొన్ని కొన్ని పనులు చేసేలేన. వాళ్ళ తమయుడు లోకేష్ కనుక అధిక సీఎం కింద పోటీ చేస్తే ఏం జరుగుతుంది అంటారు? నాకు గెలుస్తా అంటారా? లాస్ట్ ఇయర్ 23 వచ్చినాయి, 3 వస్తాయి. లోకేష్ కనుక పోటీ చేస్తే లోకేష్ పార్టీకి సీఎం క్యాండిడేట్ కింద ప్రకటించి పోటీ చేస్తే కనుక 3 వస్తాయి. 172 ఏమో అని లోకేష్కి నాయకత్వ లక్షణాలు లేవంటారా? నాయకత్వ లక్షణాలు మనుషులు తండ్రి సీఎం అయినా మాత్రం కొడుక్కి ఆ లక్షణాలు వస్తాయని ఉండాలని ఇదేం కాదు. అది అతని దగ్గర అంత క్యారెక్టర్ లేదు.